हाय फ्रेंड्स एला अंदर बहुत कदा सो फर्स्ट टाइम मा चैनल चूस्ट एवरना प्लीज सब्सक्राइब अवंडी अलागे लाइक चेंडी वीडियो नचते शेयर चेयंडी। सो फर्स्ट मैं इकड़ नल्ल शनगलु कदंडी नल्ल शनगल तो पुट्नालु एला तैयार चेसुकोवालो चूद्दामु। पुट्नालु अंदरिकी इष्टंगा तिंटारु चट्नीलो वेसुकुंटारु अलागे टाइम पास कूडा पुट्नालु तिंटू उंटारु कदा। आ पुट्नालु इंट्लो उन्न ई नल्ल शनगलतो एला तयार चेसुकोवालो चूद्दामु। सिंपुल गा 2 मिनिट्स लो इवी ई नल्ल शनगल नुंची 2 मिनिट्स लो पुट्नाल लागा रेडी अवुतायि चूद्दामु। दानिकोसम मंदंगा उंडेटुवंटि कळाय ओकटि पेट्टुकोनि हैलो पेट्टुकोवालि। पेट्टुकुन्न तर्वात साल्ट नि परिचुकोवालंडि। इक्कड नेनु 2 कप्स साल्ट नि याड चेसुकुंटुन्नानु। అది పలచగా చక్కగా పలచగా పరచుకోవాలి। ఈ salt బాగా హీట్ అవ్వాలి, హై లోనే ఉండాలి। మన ప్రాసెస్ అంతా అయ్యే వరకు హై లోనే పెట్టుకోవాలి। salt బాగా వేడైవాలి, అప్పుడు 10 మినిట్స్ మనకి salt హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి। ఇలా కలుపుకుంటూ పరచుకోవాలి salt ని। साल्ट पट्टुकुन चूस्ते बागा हीट अयिंदंडी। सो इप्पुडु मनं ई नल्ल शनगल्नि एक्कुव काकुंडा ओक 4-5 गा पलचगा वेसुकुनि फ्राई चेसुकोवालि। हाई लोने उंडालि मनकि अय्ये वरकु। इला फ्राई चेसुकुंटू उंटे मनकि पुट्नाल लागा चक्कगा वच्चेस्तायि। चूसारु कदा मनकि पुट्नाल लागा मारिपोतुन्नायि चूडंडि। హైలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్। ఆ పైన ఉన్నటువంటి తోలు ఊడిపోయి పుట్నాల లాగా వచ్చేస్తున్నాయి చూడండి, మనకి రెడీ అయిపోయినాయి। ఇలా జల్లిడి జల్లిడిగా ఉన్నటువంటి గరిట తీసుకుంటే salt రాకుండా మనకి పుట్నాలు మాత్రమే వస్తాయి అన్నమాట పైకి। చూశారు కదా, ఇంకా కొంచెం వేసి చూద్దాం। అలాగే 4-4 వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి ఈజీగా పుట్నాలు తయారైపోతాయి చూడండి। ఇలా తిప్పుతూనే ఉండాలి। ఇలా కలుపుకుంటూనే ఉంటే మనకి ఒక 2 మినిట్స్ లో పుట్నాలు రెడీ అయిపోతాయి। చట్నీలో గాని లేదంటే టైం పాస్ గా ఉట్టిగా అయినా సరే పిల్లలకు ఇచ్చినా సరే తినేస్తూ ఉంటారు। మీకు వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి కదా, చక్కగా మారిపోతున్నాయి। మొత్తం పైన ఉన్నటువంటి తోలంతా ఊడిపోయి పుట్నాలు రెడీ అయిపోతున్నాయి చూడండి। కొంచెం చిట్పట్లాడుతూ ఉంటాయి salt కదా, కొంచెం వేసుకుంటూ అన్ని ఇలాగే చేసుకోవాలి। ఇంట్లోనే తేలిగ్గా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు। చూశారు కదా మొత్తం అన్ని కూడా మనకి పుట్నాల లాగా రెడీ అయిపోయినాయి చూడండి। కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, చక్కగా ఫ్రై అవుతాయండి। చక్కగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది, నీటిగా స్మెల్ కూడా బాగుంటుంది, చక్కగా పుట్నాల స్మెల్ వస్తూ ఉంటుంది, అప్పుడు మీకు తెలిసిపోతుంది। చూశారు కదా ఇలా మనకి నల్ల శనగల నుంచి పుట్నాలు రెడీ అయిని చూడండి। ఇలా పగిలి పైనున్నటువంటి తోలు ఊడిపోతుంది, ఇలాగా ఇలా మనం నలిపితే పైన పొట్టు పోతుంది। చూశారు కదా చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి పుట్నాలు రెడీ అయిపోయిని। వీటితో చట్నీ కూడా చేసుకోవచ్చు అన్నమాట। మా ఛానల్ మీకు నచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉన్నాయండి। మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి। థాంక్యూ।